ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సంఘం పంపించినటువంటి ఆహ్వానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ అని నేను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మాజిరెడ్డి భగవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు భీష్మర రవీందర్ గారు రాష్ట్ర కార్యదర్శి అదే రవికుమార్ గారు రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షులు రావడం జరిగింది. ఈరోజు మేము ఎన్నికల కమిషన్ని మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు కూడా వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియడం జరిగింది. మీరే చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అనేది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చెప్పిన మాటలే అక్కడ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు నిర్వహించినటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ పైన 1/1/2019 18 సంవత్సరాలు నిండినటువంటి వయసు గల వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగించే అవకాశం ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో దాన్ని మీరు ఆపడం సమంజసం కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఆపడానికి గల కారణాలు కూడా ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ రద్దయిందో అందుకోసమే మేము ఇది 18 సంవత్సరాలు నిండినటువంటి ఏదైతే ఎలక్షన్ సమ్మరీ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆపుతున్నాం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితులు దానికి రావడానికి కావడానికి పరిస్థితులు కూడా చాలా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకొచ్చినటువంటి ప్రధాన అంశాలు ఈ ఎలక్షన్ ఏదైతే వస్తుందో ఇది ఒక స్ట్రాటజీ ఎలక్షన్ తప్ప ఎవరికి బెనిఫిషియల్ ఎలక్షన్ కాదని చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 29 జిల్లాలు కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ మెజార్టీ సరిపోలేదని చెప్పేసి ఇతర పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వము రద్దు చేసిందంటే దీని వెనుక బలమైన కారణాలు ఉంటాయి. దీన్ని మీరు విశ్లేషించిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఈరోజు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు వేరే అని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్ర రాజకీయంలో బాగా వేస్తే దేశ రాజకీయాలు చక్రం తిప్పాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు ఒక పసిగా దీని మీద మీరు ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కొన్ని 1,00,000 ఓట్లు గల్లంతైనాయి. ఈ గల్లంతైన ఓట్ల మీద కూడా మీరు విచారణ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మేము వాళ్ళ దృష్టి తీసుకొచ్చిన అంశాల్లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణని 31 జిల్లాలు చేసి దాదాపు ఇక్కడ యంత్రాంగం లేదు, ఆఫీసులో పనిచేస్తానికి ఏదైతే రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందో ఈ రెవెన్యూ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్కి వెళ్ళాలంటే ఫస్ట్ యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఓట్లను ఏదైతే సమ్మరీ రివిజన్ ఆపడం కాదు, యంత్రాంగమే లేదు ఇక్కడ. మండల స్థాయిలో ఈరోజు ఒక మండల ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక అటెండర్ లేడు, ఒక టైప్రైటర్ లేరు, ఒక ఆపరేటర్ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ సహాయం అందించాల్సినటువంటి సిబ్బంది లేనప్పుడు మీరు ఎన్నికలు పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే మీరు 5వ తారీఖు వరకు ఈ ప్రభుత్వానికి 6వ తారీఖు వరకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 నెలల సమయం ఉంది. 6వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని మీరు కట్షాట్ చేసి ముందుకు రావడం వల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ లేదు. 18 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా ఓటకు కల్పించాల్సిన దిశగా మీరు పయనం ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా అడగడం జరిగింది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అడిగితే కాంట్రాక్ట్ల కమిషన్ల కానించి అన్ని విధాల కమిషన్లు కూడా ఈ డబ్బు కూడా ఓటర్లకి చేయడం జరుగుతున్నదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే రైతు బాంధవ్ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి
ఒక రైతుకు కూడా ఇచ్చినటువంటి డబ్బుని అఫీషియల్గా రైతుకి ఆదుకోవడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తిగా సమర్థిస్తుంది. కానీ ఇచ్చే విధానంలో మేము తప్పు పట్టడం చెప్పడం కూడా జరిగింది. అఫీషియల్గా ఓటర్లకి డబ్బుని అధికారులతోని బ్రైబింగ్ చేసినటువంటి ప్రక్రియ కూడా ఆయన చెప్పడం జరిగింది.